श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठन कोविदेति नाथेति नागशयनेति जगन्निवासा आलापनं प्रतिपदं कुरु मे मुकुन्दा आलापनं प्रतिपदं कुरु मे मुकुन्दा మనం అనుకున్నాం కదండి, వైష్ణవ యొక్క ఆళ్వారులలో పన్నిద్దరు ఆళ్వారులలో కూడా ఒక ఆళ్వారు మహానుభావుడు రాజు ఆయన. ఆయనే కులశేఖరాళ్వారు చెబుతున్నాడు భగవంతుణ్ణి ఏ విధంగా ధ్యానించాలి. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి. భగవంతుడికి అనంతమైనటువంటి నామధేయాలు ఉన్నాయి కదా. ఆయన శ్రీవల్లభుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. వరదేతి వరములిచ్చేటువంటి వాడు, అత్యంత దయగలిగిన వాడు. దయాపరేతి భక్త ప్రియేతి. ఈ విషయం మనకు ఇప్పుడు తెలుస్తూనే ఉంది. అంటే అంబరీషుడు ఎంత భక్తుడో, అంబరీషుని కోసం చక్ర ప్రయోగం చేశాడు అంటే భక్తప్రియుడు కాదా పరమాత్ముడు. తన భక్తులంటే అనన్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. భవలు తన కోవిదేతి. భవం అంటే సంసారం. ఈ సంసారాన్ని ఛేదించగలిగినటువంటి వాడు, సంసార సముద్రంలో మునిగిపోయేటువంటి వాడిని కాస్త చక్కగా పైకి లేపేటువంటి వాడు. నాథేతి జగన్నాథుడు అని చెప్పి అంటుంటా. ఈ జగత్తుకు నాథుడు అతనే, ఇంకేమీ కూడా లేదు. ఈయన ఎక్కడ ఉంటాడు? నాగశయనేతి. నాగము అంటే శేషం. అంటే ఏంటి? ఆదిశేషుని పైన పడుకుంటాడు. చూడండి స్వామి, అతిమెత్తగా ఉంటుంది ఆదిశేషుని యొక్క చర్మం. దానిపైన పడుకునేటువంటి భాగ్యం కలిగిన వాళ్ళు ఎవరండి? శ్రీహరి పరమాత్ముడు. అందుకని సర్పములు ఎందుకు పూజ చేస్తావంటే శివుని యొక్క మెడలో ఉంటాయి, శివుని కాళ్ళకు ఉంటాయి. ఒక రకంగా భుజంగ భూషణ. అదేవిధంగా విష్ణు పరమాత్ముని యొక్క శయ్య అతనే పాదుకలుగా ఉంటాడు, అవసరమైతే ఛత్రంగా మారతాడు, అనేక రకాలుగా ఉంటాడు. ఆదిశేషుని యొక్క సేవలు అనంతంగా ఉంటాయి. అందువల్ల మనం కూడా చూడండి, తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో కూడా చిన్నశేషవాహనం పెదశేషవాహనం. చిన్నశేషవాహనానికి 5 తలలు ఉంటాయి, పెదశేషవాహనానికి 7 తలలు ఉంటాయి. అంటే తనకు సేవ చేస్తున్నటువంటి ఆ ఆదిశేషుడికి ఇచ్చినటువంటి అనుగ్రహం. ఎందుకంటే పానుపుగా ఉంటున్నాడు, అదేవిధంగా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పాదుకలుగా ఉంటున్నాడు, అదేవిధంగా ఛత్రంగా ఉంటున్నాడు, అనేక రకాల సేవలు చేస్తున్నాడు. కాబట్టి నాగశయనేతి. మనిషి పడుకోవాలంటే పానుపు సక్రమంగా ఉండాలి. భగవంతుడికి ఏ విధంగా ఉండాలో ఆ విధమైనటువంటి విధంగా ఉంటాడు ఆ ఆదిశేషుడు. ఈయనెవరు? జగన్నాథ జగన్నివాస. ఈ జగమంతా కూడా అతనిలోనే ఉంటుంది. అందుకని ఈ విధంగా భగవంతుణ్ణి ఒక్కసారి ఆలాపన చెయ్యండి అని చెప్పంటుంటాడు. ఎందుకంటే భగవద్భజన చాలా గొప్పదని. భగవద్భజన చేత ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, దుఃఖం పోతుంది అంతా కూడా. అదే విధంగా మహారాజా ఆ అంబరీషుని దగ్గరకు వచ్చి దూర్వాసుడు కాస్త బాధపడుతున్నాడు. అరే ఎంత పని చేశాను నేను, మళ్ళా మహారాజు దగ్గరకు రావాల్సి వచ్చింది కదా అని చెప్పి ఎప్పుడైతే వచ్చాడో సుదర్శన చక్రం భీకరజ్వాలలతో వెంటబడుతుంది. ప్రాణభయంతో దుర్వాసుడు పరుగు పరుగున వచ్చి అంబరీషుడు దగ్గరకు వచ్చి శరణు అంబరీష అని చెప్పి అన్నాడు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవటం కోసం అంబరీషుణ్ణి శరణు వేయాడు. వెంటనే అంబరీషుడు లేచాడు, ఎందుకంటే అతని కోసమే ఎదురు చూస్తున్నాడు. బ్రాహ్మణోత్తముడైనటువంటి దుర్వాసుడు ఎక్కడికి వెళ్ళాడో కదా, మా వల్ల ఆపద కలిగింది కదా, చక్రం ఏ విధంగా చేసింది అనేటువంటి వాడికి ఈ విధంగా దుర్వాసుడు దుర్వాసుని యొక్క వెంట చక్రం కనపడేసరికల్లా చేతులు జోడించి చక్రరాజానికి నమస్కారం చేశాడు. ఎవరంటే అంబరీషుడు. ఓ చక్రరాజమా, నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను నేను. దుర్వాస మహాముని
తొందరపాటు తనంతో తెలియక అపరాధం చేశాడు. తెలియక చేసినటువంటి వారిని తప్పకుండా మన్నించాలి. ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి అతనిని చంపటం ధర్మం కాదు. అతనిని విడిచిపెట్టు. ఓ సుదర్శన చక్రమ, నీ పరాక్రమం చాలా గొప్పది. ఎందుకంటే అసమాన పరాక్రమం విష్ణుదేవుని యొక్క కుడి చేతిలో ఉండేటువంటి దానివుడు. లోకాల కన్నిటికీ కూడా నీ ప్రతిభ తెలియంది కాదు. శ్రీహరి చేత విడిచిపెట్టబడినటువంటి నువ్వు అనేక యుద్ధాల్లో అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి వాడివి. స్వామి ఎప్పుడైతే చివరకు చక్రప్రయోగం చేస్తే, అలనాడు మకరిని చంపేటప్పుడు కూడా చక్రప్రయోగమే చేశాడు. అప్పుడు కూడా ఏం జరిగిందండి? భగవంతుడు భక్త్యా తుష్యతి నచ గుణైహి భక్త ప్రియో మాధవ, భక్తి చేతనే సంతోషిస్తాడు భగవంతుడు. అది ఏ విధంగా? అలనాడు గజేంద్రం ఆ కాసారంలో తొండం పైకెత్తి ఒక పుష్పాన్ని పైకి చూపిస్తూ, పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయమంటారు కదా, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠాబుల్ దప్పెను, నీవే తప్ప ఇతప్పరంబెరుగా అని ప్రార్థిస్తే అక్కడికి వెళ్ళి నీ చేతనే ఆ మకరిని సంహరించాడు కదా. నీ యొక్క శక్తి నాకు తెలీదా చక్రరాజమా? నువ్వు అనంత శక్తివంతుడవంతా కూడా, అందువల్ల అనేక మంది రాక్షసుల్ని సంహరించావు. తన యొక్క భక్తుల్ని బాధపెట్టేటువంటి వాళ్ళని అందరినీ కూడా దునుమాడినటువంటి వాడివి అంటూ అంబరీషుడు అనేక విధాలుగా చక్రస్తోత్రం చేశాడు. ఆ చక్రరాజాన్ని ప్రార్థించాడు. అంబరీషుడు చేసినటువంటి స్తోత్రానికి సుదర్శన చక్రం శాంతించింది. ఎందుకంటే మహాభక్తుడు కదండి. మహాభక్తుడు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు, ప్రార్థన చేత దేవతలు తృప్తి పెడతారు. ఎవరైనా సరే ఎంతటి కోపము ఇచ్చినా ఏం చేసినా పెద్దవాళ్ళు ఎప్పుడైతే నమస్కరించడం వల్ల కానీ క్షమాపణ చెప్పడం వల్ల కానీ శాంతి పొందుతారు వాళ్ళు. పొంగుతున్నటువంటి పాలపైన జలం పోస్తే ఏ విధంగా కిందకి వెళ్ళిపోతుందో వాళ్ళ కోపం కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉత్తమస్య క్షణం కోపము చెప్పంటూ ఉంటా. కానీ ఇక్కడ కూడా ఆ సుదర్శన చక్రం విష్ణుదేవుని యొక్క అగ్నిచేత వెంటబడినటువంటిదై ఎప్పుడైతే అంబరీషుడు ప్రార్థించాడో అదే విష్ణుమాయా విలాసము. తాను తన చక్రాన్ని పిలవచ్చు కదా, తాను దగ్గరకు తీసుకోవచ్చు కదా. ఎక్కడ జరిగిందో అక్కడికే పంపించాలి. అక్కడికి పంపిస్తే కానీ ఆ విషయంలో అతనికి పశ్చాత్తాపం రాదు. మరలా ఆ కార్యక్రమాన్ని చేయకుండా ఉంటాడు. ఇక్కడ ఇదంతా లోకంలో ఇటువంటివి జరగకూడదు అని చెప్పినటువంటి జగన్నాటకం తప్పితే ఇంకేమీ కూడా లేదు. నిజంగా దుర్వాసుడు చాలా గొప్పవాడు, అనంత విజ్ఞాని. అతను శివశక్తి చేత ఉద్భవించినటువంటి మహానుభావుడు. అందుకని నిన్ను కాపాడటం కోసమే నన్ను పంపించాడు. ఇతరుల ప్రాణాలు తీయటానికి పంపించలేదమ్మా. నీ భక్తిని పరీక్షించడానికి, నీలోని భక్తిలోని గొప్పతనాన్ని లోకానికి చాటానికే ఈ విధంగా చేశాడు పరమాత్మ. ఇది కూడా గ్రహించాలి. ఈ వృత్తాంతంలో దుర్వాసుడి వల్ల అంబరీషుడు గొప్పవాడైనాడు. అంబరీషుని యొక్క భక్తి లోకానికి అందరికీ తెలిసింది. అంటే విష్ణుదేవుణ్ణి నమ్ముకుంటే తాను ఎంత గొప్పగా రక్షిస్తాడో అనేటువంటి భావం అందరికీ కూడా ప్రకటితమైంది. అదే ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దూర్వాసుడి వల్లే జరిగింది. రామాయణం గనక కైక వల్ల రామాయణం జరిగినట్టుగా ఇక్కడ దూర్వాసుడి వల్ల ఇక్కడ అంబరీషుని యొక్క భక్తి ప్రకటన గొప్పగా ఉంది. అంబరీషుడు ఎంత గొప్పవాడో కూడా అందరికీ తెలిసింది. అందువల్ల దూర్వాసుణ్ణి సంహరించాలి అనేటువంటి ఆలోచన నాకు లేదు మహారాజా అంబరీష చక్రవర్తి. ముక్కోపోయినటువంటి దుర్వాసుడు అకారణంగా నిన్ను శపించాడు, నిన్ను అనేక విధాలుగా దూషించాడు, అదేవిధంగా నిన్ను ఎడమకాలితో తన్నాడు. నిరపరాధివైన నీకు శాపం ఇవ్వాలని మళ్ళీ ప్రయత్నిస్తుంటే అప్పుడు నేను పైకి లేవవలసి వచ్చింది. దుర్వాసుని యొక్క గర్వం అణచడం కోసమే ఇలా ప్రవర్తించానే కానీ దుర్వాసుని యొక్క ప్రాణాలు తీయటం కోసం కాదు. అసలు నేను లేచాను అంటే అక్కడ ప్రాణం తీయవలసిందే, కానీ నేను ఆ దుర్వాసుని యొక్క అహంకారం, అదేనండి మనిషిలో అహం పోతే కానీ
వాడు సరైనటువంటి మానవుడు కాదు. అందుకే కాముడు పోతే గాని రాముడు ప్రవర్తించడు అని చెప్పుంటుంట. అందుకనే ఇక్కడ కూడా ఈ అంబరీష మహారాజా దుర్వాసుడు కూడా సామాన్య బ్రాహ్మణుడు కాదు. ఆ సుదర్శన చక్రం అంటున్నాడు మహానుభావుడు సుదర్శన భగవానుడు చెబుతున్నాడు అంబరీష మహారాజా నాకంతా తెలుసయ్యా దుర్వాసుడు కూడా సామాన్య బ్రాహ్మణుడు కాదు రుద్ర తేజస్సుతో పుట్టినటువంటి వాడు మహాతపస్సుకి సాధించాడు అతలోని రుద్ర తేజస్సు ఈ లోకం మొత్తాన్ని నాశనం చేయగలదు అంతటి శక్తి దుర్వాసుడిలో ఉంది అతని శక్తిలో నాతో సమానుడే కాని నాకంటే తక్కువ వాడు కాదు సుదర్శన భగవానుడు చెబుతున్నాడు రుద్ర విష్ణు తేజస్సులు కలిగిన వారు మాత్రమే నన్ను ఎదుర్కొనగలరు ఈ ప్రకారం చూస్తే రుద్ర తేజస్సుతో పుట్టినటువంటి దుర్వాసుడు విష్ణు తేజస్సుతో నిండినటువంటి నువ్వు మాత్రమే నాతో పోటీకి రాగలరు పైగా తనకన్నా ఎదుడివారు బలవంతుడైనప్పుడు వారితో సంధి చేసుకోవడమే మంచిది ఈ నీతి పాటించే వారికి ఎటువంటి ఆపదలు కలవు మహారాజా అందుకని ఎవరైనా బలవంతుణ్ణి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించరాదు ఆ బలాన్ని ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించాలి ఓ మహారాజా నిన్ను రక్షించడం కోసమే నేను ఈ విధంగా వచ్చానే కానీ దుర్వాసుణ్ణి ఏం చేయటం కోసం కాదు అతను నీ రక్షణలో ఉన్నాడు మహావిష్ణువు మా నాథుడి దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా నీ దగ్గరకే పంపించాడు అంటంలో అంతరార్థం ఏమిటంటే ఎక్కడ జరిగింది అక్కడే పరిష్కరించబడాలి అందువల్ల అంబరీషుడు వచ్చి నిన్ను శరణు వేడాడు కాబట్టి నువ్వు నన్ను శరణు వేడావు కాబట్టి ఈ దుర్వాసుణ్ణి నేను వదిలేస్తున్నాను అంటూ సుదర్శన చక్రం అక్కడి నుంచి కూడా నిష్క్రమించింది ఎక్కడికి వెళ్ళిపోయిందండి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళింది శాంతాకారము భుజగశయనము పద్మనాభము సురేశము విశ్వాతారము గగన సదృశము మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతము కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఆ విష్ణుమూర్తిని ఒక్కసారి స్మరించడం వల్ల కానీ ఆ విష్ణు భగవానుని యొక్క దివ్యానుగ్రహం పొందడం వల్ల కానీ మనకు అత్యద్భుతమైనటువంటి దివ్యశక్తులన్నీ కూడా లభిస్తాయి ఇందాక కూడా మనం అనుకున్నాం కదండి విష్ణు షోడశనామ స్తోత్రం ఒక్కసారి దాన్ని కూడా మనం పారాయణ చేసుకుందాం దీన్ని వినటం వల్ల కూడా మహాప్రయోజనం ఉంటుంది ఔషధే చింతయే ద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరిని ప్రార్థించాలి అంటే చక్రధరుడైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించాలి ప్రభాసే చ త్రివిక్రమం నారాయణం తను త్యాగే అందుకే పోయేటప్పుడు తులసి నోట్లో వేసి నారాయణ 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 అంటూ ఉంటుంటారు శ్రీధరం ప్రియ సంగమే భార్యతో కూడినప్పుడు శ్రీ లక్ష్మీదేవితో ఉండేటువంటి విష్ణుమూర్తిని ధ్యానించాలట దుస్వప్నే స్మర గోవిందం మనం పడుకును లేవంగాని రాత్రిపూట దుస్వప్నం వస్తే గోవింద 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 అని పలకాలి సంకటేచ మధుసూదను కష్టం వచ్చినప్పుడు మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఈ నామం పలకాలట జలకాననే నరసింహంచ అటవ్యాం నరసింహశ్చ అని చెప్పి అంటుంటారు అడవిలో ఉన్నప్పుడు చిక్కుకున్నప్పుడు నృసింహస్వామిని ధ్యానించాలట పావకే జలశాయినం ఎక్కడన్నా మంటల్లో చిక్కుకున్నప్పుడు గనక జలశాయినం జలంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని ధ్యానించాలి మనమంతా ఎందుకంటే నీరుకు నిప్పుకు వైరం కదండి అందువల్ల నీరులో ఉండేటువంటి విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల నిప్పు కాస్త తొలగిపోతుంది జలమధ్యే వరాహంచ ఎక్కడన్నా జలంలో చిక్కుపోయినప్పుడు ఆదివరాహస్వామిని ధ్యానించాలి పర్వతే రఘునందనం సీత కోసం ఎన్ని పర్వతాలు తిరిగాడు
రామభద్రుడు. అందుకని పర్వతాల్లో రఘునందుణ్ణి రమణేవా మనంచైవా వెళ్ళేటప్పుడు వామనమూర్తిని ధ్యానించాలి అన్నారు. ఎందుకని ఇంతింతైవ తుడింతయై మరియుదానింతై ఎంతో పెరిగినటువంటి వాణ్ణి సర్వకాలే మాధవం. సర్వకాలములలో కూడా మాధవుణ్ణి స్మరించాలయ్యా. ప్రాతకాలే పఠేన్నిత్యం విష్ణులోకం సగచ్చతి. ప్రాతకాలంలో ఇటువంటి విష్ణు షోడశనామం చేయటం వల్ల అతను విష్ణులోకానికి వెళతాడు అని చెప్పంటున్నా. ఇంతకీ ఈ స్తోత్రం ఎందుకంటే విష్ణుమూర్తిని స్మరించాలి కాబట్టి, విష్ణువు యొక్క మహాలీల కాబట్టి. దుర్వాసుడు చక్రరాజాన్ని ప్రార్థించాడు, అంబరీషుడు ధ్యానించాడు, చివరికి విష్ణువు యొక్క దివ్య భక్తుడైనటువంటి అంబరీషుని చేతనే సుదర్శనుడు శాంతి పొందాడు కాబట్టి ఇక్కడ చక్రం అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదం ఉంది కాబట్టి ఆ చక్రరాజానికి నమస్తున్నట్టుగా చక్రం పట్టుకున్నటువంటి విష్ణుమూర్తి స్తోత్రం చేసినట్టుగా మనం భావించాలి. ఈ అధ్యాయం ఈ విధంగా చక్కగా మనము పూర్తి చేసుకోగలిగాం. వత్యే అధ్యాయంలో మరి దుర్వాసుడు ఏమైనాడు, అంబరీషుడు దుర్వాసుడికి ఏ విధంగా చేశాడు అనేటువంటి కార్యక్రమాన్ని మనం అంతా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి స్వామి యొక్క దివ్య అనుగ్రహం మనకు కావాలి. ఈ హరిహర మాసంలో విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ ధ్యానించడం వల్ల అత్యుత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు కాబట్టి మరొక అధ్యాయంలో ఈ అంబరీషుని యొక్క చివరి చరిత్ర మనమంతా కూడా తెలుసుకుందాం. స్వస్తి.